మార్గమును కనలేవా, మాయమోహమయ జీవా ముక్తి మార్గమును కనలేవా. ఎక్కడ జనయించితివోమును నీవే గతి దిక్కుల వెలిగితివో, ఎక్కడ జనయించితివోమును నీవే గతి దిక్కుల వెలిగితివో, ఇక్కడ ఏ గతి నుంటివో ఇంచుక ఎరుగుము రాజీవా ముక్తి మార్గమును కనలేవా. అయ్యో నా పిల్లలు. మాయా పిల్లలు? మాయా ఏంటిది, ఏం జరిగింది? మాయా మాయా వచ్చావా? ఏమిటి రక్తం, ఏం జరిగింది? దానికెళ్ళి పిల్లలు అలా పడి ఉన్నారు. పిల్లలందరూ ఏదో తెలియని జబ్బుతో మూసిన కన్ను తెరవకుండా పడి ఉన్నారు. ఏం భయం లేదు, అన్నిటికీ ఆ కృష్ణ ప్రభాత్ముడే ఉన్నాడు. బాబులు నీకోసమే బ్రతుకు చంద్రా నాయన, నీ నాన్నను ఒక్కసారి చూడదు. నన్ను అప్పుడే మరిచావా నరుడా? నేను పోరేరమ్మను కాదంటరా? నీ కూతురికి పెళ్లి చేశాను కుంభం పోశావా? నీకు మనవలు ఇచ్చాను నాకు జాతర చేయించావంటరా నరుడా? తల్లి తల్లి తల్లి, మరుపనేది మనుషులు కాక మానుకొత్తుందా చెప్పు తల్లి. చల్లని తల్లివి, ఇదిగో నీ బిడ్డలకి నయం చేయించుకో, కోరిన సంబాలు చేయించుకో. అవును తల్లి, నా బిడ్డల్ని కాపాడు, నీ మేలు మురవలేరు, మంచి తల్లి కదా. ఒట్టి మాటలతో నన్ను ఊరుకోబెడుతున్నావట్రా నాకు చంతబడి కావాలి. అదెంత భాగ్యం. చెంతుబలి వద్దు వద్దు, నే ఒప్పుకోను. నన్ను ఎదురుస్తావంటా నేను దుంపనాశనం చేసేస్తానరా నరుడా. ఏం చేసినా సరే హింస నా మతం కాదు. మతం మతం అంటూ నీ సంతానాన్ని నాశనం చేసుకుంటావా? అమ్మవారి కోపం వస్తే మనమంతా ఏమైపోతామో తెలుసా? ఏమైపోయినా సరే రేయ్ ఒక్కటి కాదు, నీ కొడుకులందరినీ ముద్ద ముద్దలు చేసి మింగేస్తానరా నరుడా. అయ్యో నా తల్లి, వద్దు తల్లి వద్దు, నా అపరాధం క్షమించు తల్లి. అమ్మా జీవుల మేలు కోరే దేవతవే, రాజ్యవ హింస కోరడం న్యాయమా? రక్షించే తల్లివే ఇలా భక్షించడం ధర్మమా? త్రిజగన్ మాతవే, ఏమిటి రక్తదాగం తల్లి? నాకు నీతులు చెప్తున్నావట్రా, ఇదిగో రెండో ముద్ద. నాయనా ఒప్పుకో, నీ పాదాలు పట్టుకుంటారు ఒప్పుకో. చూస్తూ చూస్తూ మన పిల్లల్ని మట్టి పాలు చేయకు, బలిస్తాను నాను. వద్దు మాయా, మనస్సులను పెనవేసుకున్న మాయా వ్యామోహాల వల్ల మనం ఇలా భ్రమపడ్డమే కాని పుట్టినవారు ఎప్పటికైనా గిట్టక తప్పదు. నీటి బుడగల్లాంటి ఈ బ్రతుకులు చితికిపోవడంలో కాస్త వెనక ముందు అంతే. కష్టాలు వచ్చినంత మాత్రాన ధర్మం తప్పకూడదు మాయా, నా మాట విను. హింస మహాపాపం. నన్ను ఎదురుస్తావంటా నరుడా, నీ వంశం మొత్తానికి అందించేస్తాను చూసుకో, ఇదిగో కాసుకో. బాబు శాంతి, అమ్మతల్ని శాంతించమ్మా శాంతించు, బలిదానం అయ్యా బాబు, అది మన కులాసారం. ఇన్ని జీవాల కోసం ఒక జీవాన్ని ఇస్తే తప్పులేదు, నేను ఒప్పుకో. అను అను ఇస్తానను బలిత్తనను.
వీళ్ళందరినీ బతికించుకో. భగవంతుడా, సరే అలాగే తల్లి, నీ ఇష్టం వచ్చినట్లే చేస్తాను. ఆ మాయను రక్షించు, పిల్లల్ని బ్రతికించు, అలాగే చేస్తాను. చూసారా నారద మహర్షి ఎలాంటి స్థితికి వచ్చాడు? ఒకప్పుడు మీ నామస్మరణ వదలని దివ్య పురుషుడే, అతడి హీన స్థితికి రావడం మనం సహించగలమా? ఇక నేను ఆయన్ని రక్షించండి. రక్షించడానికి శిక్షించడానికి నేనెవరిని సత్య? నారదుడి స్థితికి రావడానికి కారణం అతని అహంకారమే. అది నిశేషము కానిదే, అతనికి విముక్తి కలుగదు. ఆ సమయము ఇప్పుడు ఆసన్నమైనది. సుదూగాని రా. ఇదిగో కత్తి, ముందు బలి కాని. అమ్మా, ఇదిగో బలి, స్వీకరించు, నా బిడ్డల్ని రక్షించు. మాతృదేవోభవ, పితృదేవోభవ. నీ మంత్రాలకి ఏం కానీ, ముందు బలి కానీ. విశ్వదేవో భవ, విశ్వదేవి భవ. ఆలస్యం చేస్తే అమ్మ కోపపోతుంది, ఏటై తొందరగా. కానీ గురుదేవో భవ, గురుదేవి భవ. అబ్బబ్బా, త్వరగా బలి కాని, పిల్లలు అవతల శ్రమత పడిపోతున్నారు. కానీ క్షమించు బాయ, నేను ఈ జీవహింస చేయలేను. ఒక జీవిని చంపే అధికారం మరో జీవికి లేదు. నీ మెట్ట వేదాంతంతో నా సంతానాన్ని నాశనం చేస్తావా? కన్న తండ్రి వేయండి కూడా ఇంత కఠినత్వమా? మాయా, నన్ను నిందించకు మాయా. జీవులను సృష్టించి పోషించి లయం చేసే అధికారం ఆ సృష్టికర్త. సకల జీవుల శుభోదయం కొరకు నా జీవితం ధరపోస్తానని కంకణం కట్టుకున్నాను. నేను జీవహింస చేయలేను మాయా. మాయా, కావాలంటే నీ శుద్ధ దేవతలకు నా శిరస్సు తెంచి నా కవష్ట రక్తం తుమ్మరిస్తాను. అయ్యో, నువ్వు మొండి అయినప్పుడు తాత నాకు తప్పుదా? వద్దు వద్దు, నేను బతికుండగా ఈ పని చెయ్యని పను. వద్దు, ఇది పవిత్ర భారత భూమి, ఇక్కడ హింసకు తావు లేదు. నా భార్యా బిడ్డలు అందరూ అగ్నిలో పడి దగ్ధమైపోయినా సరే నేను ఈ అమాయక జీవిని చంపి ఈ క్షుద్ర దేవత రక్తదాహం తీర్చలేను. వదలండి, వదలండి. అమ్మో అమ్మో, అమ్మ కోపడుతుందిరా, పదంలో పారిపోదాం. రాగండి, పారిపోకండి, నీళ్లు తీసుకుని మెట్ట మార్పుదాం. పారిపోకండి, పారిపోకండి. భగవంతుడా, అయ్యో మాయా, పిల్లలు మాయా, పిల్లలు మాయా, 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 పిల్లలు, పిల్లలు మాయా, పిల్లలు మాయా. జీవా జీవా మిథ్యామయమో మాయా జగమిది, మది విడువు ముదా జీవా.
నిత్యామయమో మాయా జగమిది మది విడువురా జీవా నిత్య సత్యమో పరం జ్యోతి గని దరి జేరుమురా జీవా కనలేవా జీవా ముక్తి మార్గమును కనలేవా జీవా మాయా ఎవరు నారదమునిందులు స్వామి మాయా పిల్లలు మాయా పిల్లలు మాయా స్వామి మాయా ఏమిటిది ఎందుకు ఆ వేదన నా మాయ నుండి విడిచిపోయింది మాయా మహర్షి మాయ విడిచిపోయినందుకు విచారమా చాలండి వేదాంతం మా సంసారంలో దుఃఖం మీకేం తెలుస్తుంది మనసారా ప్రేమించిన మాయ ప్రాణాలకన్నా మినలైన బిడ్డల్ని అగ్నికి ఆహుతి చేసి అలా జీవించను అమరు సర్వజ్ఞుడు కదా అశాశ్వతమైన జీవితాల కోసం ఇలా దుఃఖించడం ధర్మమా నా మాయ అందరిలాంటిది కాదు స్వామి మహాశాంతి సాధుశీల సౌందర్య రాశి నా మాయ లేనిదే నేను జీవించలేదు చేతులారా భార్య బిడ్డల్ని చంపుకొని ఇప్పుడు ఎంత ఏడ్చినా ఏం లాభం స్వామి నేనా చంపుకున్నది ఇంతకు ముందే కదా స్వామి ఆ కోపావేశంలో మీ వారిని అందరినీ మంటల్లో పడి చావమని శపించారు నేనా నేనా అవును మీరే హరి హరి ఎంత పని చేశావురా దిక్కుస్తున్నారా ఈ శాపం నీకే తగిలి ఈ వంశాన్ని నేనే నాశనం చేసుకున్నావు అయ్యో దుఃఖించి ఏం ప్రయోజనం స్వామి సంసారం అంతా ఒక వింత స్వప్నం నా అన్నదంతా ఒక మహానాటకం బ్రతుకున్నంత వరకే ఈ బాంధవ్యాలు పోయిన తరువాత మీరెంత ఏడ్చినా ఆ జీవులకు అనవసరం మహర్షి మాయ ఈ జగత్తునంతా వలయంగా చుట్టుకుని ఉంటుంది ఆ వలయంలో పడకుండా తప్పించుకోగలవాడే విజ్ఞాని మీరు జ్ఞానధనులైన మహర్షులు ఐహిక బంధనాల్లో చుట్టిపడవేసి ఆలుబిడ్డల కోసం అలమటించి ప్రయోజనం లేదు స్వామి వారి ఆత్మశాంతి కొరకు అంత్యక్రియలు చేసి రుణ విముక్తులు కండి రండి మృత శౌచ స్నానం చంద్రుడు గారి మాయా పిల్లలు మాయా జరిగింది ఏదో జరిగిపోయింది బాధపడకండి వెళ్ళండి విచారించకండి స్వామి వెళ్ళండి వెళ్ళండి ఏమిటి ఏం జరిగింది నేను ఎక్కడున్నాను ఏమిటి స్వామి నీట్లు అంతసేపు ఉన్నారు అలా చూస్తారే పోయిందా ఏమైనా అవును మాధవ నన్ను ఆవరించి ఉన్న మాయ పూర్తిగా వదిలిపోయింది మరి రారేం పైకి కృష్ణ నేను పోగొట్టుకున్న జ్ఞాన సంపత్తి తిరిగి లభించింది మాయాతీతుణ్ణి అనుకున్న నా గర్వం పూర్తిగా మటుమాయమైపోయింది పరమ పురుష అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మా మునీంద్ర లేవండి నారద సంసారము సర్వము మిథ్య అహంకారంతో నిండి ఉన్న మీ ఆత్మను మతించి ఆ అహంకారాన్ని తొలగించడానికై నేను ఆడిన నాటకం ఇది స్వీకరించండి మీ మహతిని సతిగా మారి కొంచెం అపశృతులు పలికింది ఇకనైనా శృతి సరిచేసుకుని విశ్వగీతి వినిపించండి ఇదిగో ధన్యోస్మి ధన్యోస్మి మహతి ఏది మాధవునిపై ఒక్క మధుర గీతం పాడు నీలవర్ణ నీలీలలు తెలియా నీలవర్ణ నీలీలలు తెలియా నాతరమా దేవాది దేవా నీలవర్ణ నీలీలలు తెలియా ముర
మురళీధారి మోహన రూప మురళీధారి మురళీధారి మోహన రూప మాయవీడరా మహతి మ్రోగెరా మాయవీడరా మహతి మ్రోగెరా మంగళగీతిని వినిపిల్తు దేవా మంగళగీతిని వినిపిల్తు దేవా నీలవర్ణ నీలీలలు తెలియా నాతరమా దేవాది దేవా దేవ దేవా దేవాది దేవా దేవ దేవా దేవాది దేవా దేవాది దేవా